ఇంట్లోనే ఫన్ పార్టీ చేసుకుందామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ విత్ సౌజీ. ఏంటండి, మీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారా? వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి మమ్మీ, ఇక్కడికి తీసుకెళ్ళి మమ్మీ అని మీ బుర్ర తినేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేనైతే ఇంట్లో మా పిల్లల కోసం ఫన్ ఏరియా అయితే క్రియేట్ చేశానండి. ఇంట్లోనే ఫన్ పార్టీ చేసుకుందామా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇలాంటి టెంట్ హౌసెస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. ఇలాంటివి ఆన్లైన్లో మనకి ఇప్పుడు చాలా ఈజీగానే దొరుకుతున్నాయి, మన బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇటువంటి హౌసెస్ని మనం వాళ్ళకి నచ్చిన విధంగా అరేంజ్ చేసి, ఇంకా హైలైట్గా మనం వాటిపైన లైట్స్ అనేవి ఉంచి, ఇంకా కలర్ఫుల్గా లోపల అనేది మనం రెడీ చేసి పెడితే పిల్లలు ఇంట్లోనే ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు, కానీ బయటకు వెళ్ళడానికి అయితే ఇష్టపడరు. అబ్బా వావ్, మమ్మీ నా కోసం ఎంత బాగా రెడీ చేసావు, ఇట్స్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడే ఎంత టైం అయినా సరే ఎంజాయ్ చేస్తారు. ఆ టైంలో టీవీ, మొబైల్స్ అలాంటివి కూడా ఏమీ అడగరు. మన పిల్లల్ని మనం ఇంట్లోనే హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాం కదా, ఇది బాగా ఉపయోగపడుతుందండి మనకి. ఇంకా ముందు ముందు వచ్చే వీడియోస్ని అయితే మీరు అసలు మిస్ అవ్వకండి. ఇంట్లోనే మన బడ్జెట్ ఫ్రెండ్లీలో పిల్లల్ని ఏ విధంగా ఎంటర్టైన్ చేయొచ్చో నేనైతే మీకు చూపించబోతున్నాను. ఈ విధమైన వీడియోస్ మీకు తెలుగు ఛానల్స్లో అయితే ఎక్కడా దొరకవు, నేనైతే మీకు చూపించబోతున్నాను. డోంట్ మిస్ దట్ వీడియో. ఈ విధంగా మనం పిల్లలకి ఇంట్లోనే ఫన్ ఏరియా అనేది క్రియేట్ చేస్తే మన మధ్య బాండింగ్ కూడా చాలా బాగా పెరుగుతుందండి. పిల్లలకి మనం అంటే చాలా ఇష్టం అనేది ఏర్పడుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. మా పిల్లలైతే చూడండి నాకు ఏ విధంగా థ్యాంక్ యూ అయితే చెప్తున్నారు. ఇంతకు మించి ఇంకేం కావాలండి వాళ్ళ హ్యాపీనెస్? బాగుందా పార్టీ? బాగుందా పార్టీ? బాగుందా పార్టీ? Enjoying the party? Yes. Do you like the party? Yes. ఇంట్లోనే ఇలా ఆడుకోవడం బాగుంది కదా బయటకు వెళ్ళే కన్నా. నిమో, ఇంట్లోనే ఆడుకుంటావా నువ్వు, బయటకు వద్దు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే, బాయ్ ఛానల్, బాయ్.